రేషన్ కార్డు లేని వారికి శుభవార్త. దేశంలో వన్ నేషన్ వన్ కార్డ్ వ్యవస్థను అమలు చేసిన తర్వాత ప్రజలకు రేషన్ కార్డు ఉండడం తప్పనిసరైంది. దీని ద్వారా ప్రజల చౌకగా రేషన్ సరుకులు కూడా పొందవచ్చు. కానీ ఇది గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది. ఈ పథకం అమలుతో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా దేశంలో ఎక్కడైనా తక్కువ ధరలకు రేషన్ తీసుకోవచ్చు. అయితే రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి ఆధార్ మరియు పాన్ కార్డు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అయితే దేశవ్యాప్తంగా కొన్ని కుటుంబాలకు ఇంకా రేషన్ కార్డు మాత్రం రాలేదు. అలాంటి వారు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని మీ స్మార్ట్ ఫోన్ నుండి ఆన్లైన్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల వారి తరపున ఒక వెబ్సైట్ను రూపొందించాయి. మీరు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారో అక్కడ వెబ్సైట్కి వెళ్ళి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి. రేషన్ కార్డు కోసం అప్లై చేసిన వారికి కొన్ని నిబంధనలు విధించారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి. ఆ వ్యక్తి వద్ద ఇతర రాష్ట్రాలకు చెందిన రేషన్ కార్డులు ఉండరాదు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వయసు 18 ఏళ్ళు నిండి ఉండాలి. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారి తల్లిదండ్రుల పేర్ల మీదే రేషన్ కార్డు ఇవ్వబడుతుంది. కుటుంబంలోని పెద్దల పేరిట రేషన్ కార్డు ఉంటుంది. రేషన్ కార్డులో చేర్చబడుతున్న సభ్యులకు కుటుంబ ఆధిపత్యతో సన్నిహిత సంబంధం ఉండాలి. కుటుంబ సభ్యులెవరికి దీనికి ముందు ఏ రేషన్ కార్డులో పేరు ఉండకూడదు. పైన చెప్పిన నిబంధనలతో పాటు కొన్ని డాక్యుమెంట్లు కూడా తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, ప్రభుత్వం జారీ చేసిన ఐ కార్డ్, హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్లు రేషన్ కార్డు తయారు చేయడానికి ఐడి ప్రూఫ్గా ఇవ్వవచ్చు. ఇవి కాకుండా పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్, విద్యుత్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బుక్, టెలిఫోన్ బిల్లు, బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్బుక్, అద్దె ఒప్పందం వంటి పత్రాలు కూడా ఇవ్వవలసి ఉంటుంది. రేషన్ కార్డు చేయడానికి దరఖాస్తుదారు నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఎంతన్న విషయం దరఖాస్తుదారుడు తాను నివసిస్తున్న రాష్ట్రంలో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఢిల్లీలో అయితే ఫీజు 5 రూపాయల నుండి 45 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఫీల్డ్ ధృవీకరణ కోసం పంపబడుతుంది. అధికారి ఫారంలో నింపిన సమాచారాన్ని పరిశీలించి దాన్ని ధృవీకరిస్తాడు. సాధారణంగా దరఖాస్తు చేసిన 30 రోజుల్లోపు రేషన్ కార్డు జారీ ప్రక్రియ పూర్తవుతుంది. దీని తర్వాత మరింత ప్రాసెసింగ్ జరుగుతుంది. అన్ని వివరాలు ధృవీకరించబడిన తర్వాత రేషన్ కార్డు జారీ అవుతుంది. అయితే దరఖాస్తుదారుడు సమర్పించిన ఏవైనా వివరాలు తప్పు అని తెలితే అతనిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.